కెమెరా దూరంది ఎలా పెడతారో నాకు తెలియదు. అంటే నాకు నార్మల్ టైంలో నువ్వు ఎలా చూసుకున్నావు బిగ్ బాస్ హౌస్ లో అమ్మలాగా అమ్మలాగా నేను 100 సార్లు అంటాను, నిజంగా అది ఆ టైం వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేసావు. నాకు నెగిటివ్ ఉన్నప్పుడు ఏమో తెలియదు కానీ పాజిటివ్ అని తెలిసినప్పుడు కూడా నువ్వు నా దగ్గర రావడానికి ట్రై చేసావు, నాకు అన్ని ఫుడ్ అన్ని పెట్టాలని ట్రై చేసావు. నేను ఇంకా 10 సార్లు చెప్తా ఉన్నా అమ్మ రాకు 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 ప్లీజే అని. అరే ఏం కాదురా ఏం కాదు, ఇప్పుడు పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే ఏమవుద్ది, ఇది చొక్కే నేను చూసుకుంటా, నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్తే నాకు ఇష్టం లేదు అని చెప్పావు. నిజంగా అంటే మా ఇంట్లో కూడా అలా చెప్తారా లేదు తెలియదు, అందరూ చెప్తారు నానా, కాకపోతే నేను దగ్గర ఉన్నాను కాబట్టి అదైంది. కానీ నేను ఏమంటున్నానంటే అంతవరకు ఓకే గానీ ఇది ఫేక్ అంటే నేను అదే చెప్పాను. మీరు అనుకున్నంత ఫేక్ రిలేషన్ లేకపోతే యాక్ట్ రిలేషన్ కాదు మాది, ఇంత కాదు. మేము అనవసరంగా మా మీద మనీ టైం ఇన్వెస్ట్ చేసుకోకూడదు అని చెప్పిన వాళ్ళ మొహం పాపం. వాళ్ళని అలాంటి వాళ్ళకి ఇంకా చెప్పి కూడా జాలి చూపిస్తాం తప్ప ఏం చేయలేము. అలాంటి వాళ్ళు జాలి పెట్టడం తప్ప నాకు రవి గారికి ఒక పెద్ద మనసు ఉంది. మీరు నెగిటివ్ థాట్స్ బయటకు పెట్టకపోతేనట డిప్రెషన్ లో పోతారట, కురిపించండి మా మీద నెగిటివిటీ కురిపించండి అని చెప్పి చెప్పారు. కాదు ఎప్పుడైనా మనం రియాక్ట్ అవ్వవు గానీ ఇప్పుడు ఇది కొంచెము భయపెట్టే విషయము, పర్సనల్ విషయము, ఫ్యామిలీస్ తోనే లింకప్ అయిన విషయం కాబట్టి ఇప్పుడు కామెంట్ చేయద్దు కదా అంటున్నా. లగ్గమా చేసుకుందాం, ఇప్పుడు కరోనా వచ్చి కరోనా వచ్చి బాధపడుతుంటే లగ్గం అంటాం. అరే చేసుకుందాం చేసుకుందాం, నెక్స్ట్ నెక్స్ట్ కరోనా ఎఫెక్ట్ పోగానే లగ్గమే లగ్గమేనా అదే అంటున్నా. అది చిన్న ఉన్నప్పుడు ఉంటుండే దాన్ని, ఏమంటారు తెలుసా, మా అమ్మమ్మ మా పెద్దమ్మ పిల్లలకి అట్లని చేస్తుండే, ఎటు పోతాటు బ్యాగ్ లో ఒక ఫోటో వేసుకుంటుండే. ఇక మా పిల్ల సర్వ్ అయిపోతుంది మధ్య సంబంధం ఉంటుంది చూడండి, ఇప్పుడు నేను ఎక్కువ తాడికి మా రవి గారికి మధ్య సంబంధం చూడరాని ఒప్పుకున్నా. అదే కదా చూస్తారా, ఎక్కడ ఉందో కానీ టార్చర్ అయితే మామూలుగా పెట్టట్లా. అంటే ఏ సింప్టమ్స్ లేవు, ఏమి సఫర్ అవ్వట్లేదు, నేను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను తప్ప ఏ ప్రాబ్లం లేదు దేవుడి దయ వల్ల అండ్ మీ విషెస్ వల్ల. సో డెఫినెట్ గా నేను హ్యాపీగా ఉన్నాను అండ్ ఫాస్ట్ గా రికవర్ అయ్యి ఫాస్ట్ గా వస్తాను మీ అందరి ముందుకి. ఓకేనా రవి అన్న, మీరు మీ పేరెంట్స్ దగ్గర ఉన్నారా? లేదు లేదు, మా పేరెంట్స్ మా విజయవాడలో ఉంటారు. సో ఇంకో ఇక్కడ ఇక్కడ పెద్ద పేరెంట్ ఉంది నాకు, మా మమ్మీ మా అమ్మ. పబ్జియా ఇప్పుడు ఆడట్లా, టైం వేస్ట్ చేయట్లా, ఇప్పుడు సినిమాలు చూస్తాను, మంచి మంచి సినిమాలు చూస్తాను యాక్చువల్లీ. అంటే కానీ సూపర్ టైం పాస్ తెలుసా పబ్జి, కాకపోతే ఇప్పుడు వద్దని ఎందుకు అని ఆడట్లా. ఒకప్పుడు షార్ట్ ఒకప్పుడు షార్ట్ లో ఉండి కూడా ఆడేవాడి. హే అందరూ గెట్ వెల్ సూన్ పెడుతున్నారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విషెస్ వల్లే నేను ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నాను అండ్ హెల్తీగా ఉన్నాను. పేరుకి మాత్రమే కరోనా ఎఫెక్ట్ అయింది తప్ప ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు నాకు. మీ అందరి విషెస్ వల్లే మాకు కూడా నెగిటివ్ వచ్చింది, మీ బ్లెస్సింగ్స్ వల్లే. సో అది సంగతి. యా వాయిస్ చేంజ్ అయిందా? మీకు ఏం కాకుండా అని కోరుకుంటే అయ్యో ఏమవాయ్ హాయ్ ఏమవుతుంది ఏమి కాదు బ్రో. యా థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మీ అందరూ అందరూ మంచిగా కోరుకుంటున్నారు కాబట్టి నాకు ఏం కాలేదు. హే రవి గారు, మహేశ్వరి, మహి, ఏ హాయ్ అందరికి, హాయ్ హాయ్. ఏ హిమజక్ వచ్చిందే, హిమజక్ వచ్చిందే, జల్లి తిని హిమజక్క. నువ్వు కూడా లైవ్ లో వద్దు, తింటున్నావాట, నేను డిస్టర్బ్ చేస్తాలేమో. వద్దు వద్దు, హిమజక్కను తిన్నాయి ప్రశాంతంగా హిమచక్క. నేను ఫుడ్ తినేటప్పుడు మాత్రం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే చాలా హర్ట్ అవుతాం హిమచక్క. నేను మీ ఫ్యాన్స్ అందరూ నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. జ్యోతి గారు, శివజ్యోతి గారు, మీ ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికి నన్ను ఇష్టపడతారు కాబట్టి అది డిఫాల్ట్ నానా. నిన్ను నన్ను ఇష్టపడే వాళ్ళు సెపరేట్ గా నిన్ను ఇష్టపడాలా ఏంది? అదే కదా, నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు తెలుసా. సో అందుకే అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేయర్స్ వల్ల అందరూ ప్రే చేస్తున్నాను, థ్యాంక్స్. అండ్ నాకు పర్సనల్ గా మెసేజెస్ చేస్తున్నారు, చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి, ఫాస్ట్ గా రికవర్ అవ్వాలి, మేము ప్రే చేస్తున్నాము అని చెప్పేసి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రతి ప్రేయర్స్ నాకు అన్ని 100% చాలా చాలా సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ వల్లే ఐ మీన్ నాకు సింప్టమ్స్ ఏం లేవు, మంచిగా ఉన్నాను నేను ప్రస్తుతానికి. సో ఫాస్ట్ గా రికవర్ అయిపోయి తొందరగా వచ్చేస్తా. ఏ శైలు హాయ్ హాయ్,
ఎంతలో ఉంటది, నాకేం ప్రాబ్లం లేదు. కదా కదా, లవ్ యూ సో మచ్ రవి అట లిఖిత. ఏ లిక్కి హాయ్, లవ్ యూ. ఏ రాకేష్ బ్రో, జ్యోతక్క అంట, సీషోర్ హాయ్ హాయ్. అగో నీకే కనిపిస్తాడు ఏమరా, నేను అప్పటి సంది లైవ్ లో నాకు కనిపించం లేడు అన్న. వస్తారు రాకేష్ బ్రో, రవి బ్రో అంట అప్పుడే. మన దోస్త్ ఇస్మార్ట్ జోడి ఎరగదేస్తున్నారంట మిమ్మల్ని. ఏ బావా నమస్తే, నమస్తే బావా, లవ్ యూ బావా, లవ్ యూ. ఆ ముద్దులింతుడు వేడిట్రా. అమ్మా అమ్మా, నీకు కాదే, నీకు కాదు, థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్ గా బావకి చెప్పాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, చెప్పనా లైవ్ లో కాదు, ఇది ఎన్నిసార్లు చెప్పినా సరే నాకు నిజంగా పోదు. మనం అంటే బిగ్ బాస్ హౌస్ లో అన్ని రోజులు ఉన్నాము, మార్నింగ్ నుంచి నైట్ వరకు. నా బిహేవియర్ నీకు నచ్చి, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ నాకు నచ్చి, నేను నిన్ను ఇష్టపడ్డా, నువ్వు నన్ను ఇష్టపడ్డావు, మన ఇద్దరికి ఒక రెస్పెక్ట్ లవ్ బాండింగ్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు ఎంత ఇష్టమో, నువ్వు నాతో ఎంత బాగుంటావో, నేను నీకు ఎంత ఇష్టమో, మన ఇద్దరు ఎంత బాగుంటావో, అంతకంటే ఎక్కువ బావ నాతో ఉంటాడే. నాకు అది అసలు ఆశ్చర్యం, ఇప్పటికీ అర్థం కాదు. అదే అదే నాకు ఇప్పుడు నచ్చని విషయం. ఈ రోజులలో నువ్వు నన్ను ఇష్టపెట్టి బావా తిన్నావా, బావా బావా, అయ్యో అయ్యో బావా బావా అని చూస్తావు చూసావా. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కి ఏమైపోయిందంటే, నేను ఇష్టమా రవి గారు ఇష్టమా అనే స్టేజ్ కి తీసుకొచ్చుకున్నావు నువ్వు. ఈ పూడు పుట్టాని ఏందో నేను కూడా తొందరగా పసిగట్టాను. నువ్వు నీ వల్ల కాదులేదు, మా బావది నాది రిలేషన్. నేను నీకు స్పెషల్ గా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి చెప్పనా. ఇప్పటిదాకా నాకు సీన్ అన్న, ధనరాజ్ అన్న, భాను అన్న, బయట వాళ్ళు ఉన్న వాళ్ళు అందరు అన్నలు కూడా ఆటోమేటిక్ గా అక్క సైడ్, ఇంకా అసలు నా సైడ్ ఏం అనడానికి, ఏం అనడానికి లేనే లేదు. కొన్ని మజాక్లు పోయి అక్కని ఇట్లా బావక్కడ పోయి సపోర్ట్ చేసేటి ఉంటాయి చూసినవా, అవన్నీ మొత్తం నీ ద్వారానే చూస్తున్నాను నేను తెలుసా. సీన్ అన్న, భాను అన్న, ఇంక వీళ్ళందరూ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చేస్తారు, ఇంకా అసలు ఉండాలి ఉండే సమస్య, నేనే సింగిల్ హీరోయిన్. కానీ కట్టు నువ్వు వచ్చి అంటే బేసికల్ అందరూ నీ నోరుకి భయపడతారమ్మా, నీ నోరుకి నేను దాకని కూడా దాక జూజూపి. నేనంటే ఇష్టం రా, నేనంటే ఇష్టం, మా అక్కను అనేది లేదనేది. నీదేంటి అక్కనాతో బావదానికి అంత సీన్ లేదని నువ్వు అంటావు. అంత సీనే లేదు నీకు, మా బావ సూపర్. నువ్వు జస్ట్ నాకు సీన్ ఉత్తకత, నువ్వు ఉత్తకత. ఓకే, 5 డేస్ అయిందా నాన్న ఐసోలేషన్ కి? 5 డేస్ అమ్మా. యాక్చువల్ గా తంది నవ్యాది ఎప్పుడైతే తెలిసిందో, సో ఆ డే నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. సో సేఫ్ గా ఉన్నాను. దాని తర్వాత నవ్య కూడా చాలా చాలా బాగుంది, అండ్ నవ్య కూడా ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. తనకు కూడా సింటమ్స్ తక్కువ ఉన్నాయి, సో తను కూడా ఫాస్ట్ గా రికవర్ అయిపోయి మేము మళ్ళీ షూటింగ్ కి వస్తాం. డెఫినెట్ గా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం. మీ సీరియల్ జోరు నడుస్తుంది అని పాపం మీ నవ్యాన్ని ఇంట్లోకి చెలగొట్టును. మీరు ఎవరండి, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి అన్న దగ్గర అయిపోయింది నేను చూసిన. కాదు అసలు అదొక టెన్షన్ తెలుసా, షూటింగ్ మాకు ఎపిసోడ్స్ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు షూటింగ్ ఆ ఎపిసోడ్స్ అయిపోయే టైంకి ఇద్దరం రికవర్ అవ్వాలి. ఫస్ట్ ఒక సీరియల్ లో హీరో హీరోయిన్ ఇద్దరు ఎఫెక్ట్ అవటం ఇదే ఫస్ట్ టైం. ఆమె కథకే జరిగింది అది, మా బ్యాడ్ లైఫ్. సో అట్లీస్ట్ నేనున్నా తనున్నా ఏదో ఒకటి రికవర్ చేసేవాళ్ళు, అంటే స్టోరీ కొంచెం చేంజ్ చేసుకుని దానికి తగ్గట్టు ఏదైనా చేసుకుని వెళ్ళేవాళ్ళు. బట్ చాయిస్ లేకుండా అయిపోయింది, బట్ దట్స్ ఓకే. మా ఎపిసోడ్ అయిపోయే టైం కల్లా డెఫినెట్ గా మేము ఇద్దరం వచ్చేస్తాం. తనైతే నాకంటే ఫాస్ట్ గా రికవర్ అయిపోయి పరిగెత్తుకు వచ్చేస్తుంది. తన చాలా చాలా నవ్య, తను చాలా ప్రికాషన్స్ తీసుకుంటది, అండ్ రెగ్యులర్ గా తీసుకుంటది. ఇప్పుడు అనుకోకుండా బ్యాడ్ లక్ వచ్చింది తప్ప, అండ్ కరెక్ట్ గా మెడికేషన్ కషాయాలు అన్ని తాగి ఫాస్ట్ గా రెడీ రాటాకి రెడీ అయిపోతుంది. అది ఇంకా కథ కాదులే, అయిపోయింది వచ్చింది పోయింది మనకు కదా. అంతే అంతే అంతే, ఇంకా ఏం సినిమా.